नमस्ते నేను మేపిరా మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ప్రతి గురువారము గుంటూరు జిల్లా క్రోసూరు గ్రామము క్రోసూరు మండలంలో పశువుల సంద జరుగుతుందండి ఈ రోజు అంటే ఒక నెల రోజులు దాటిపోయింది ఇప్పుడు మనం రాక ఈ నెల రోజుల తర్వాత ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఏందనేది ఈ రోజు మనం రావడం జరిగింది ఈ పూర్తి డీటెయల్స్ అనేది నేను మీకు అందిస్తాను తమరు ఏం చెప్పారు రేట్ ఇది ఏం చెప్పారు రేట్ ఇది 115000 लक्ष पद इन मूड मूड इन पाल वारे आर आर अवत सन्टर सब मूड सी आर अवतना चूड़ी एंड रिंका एम चुप्त रेट लक्षा मुफ्त वेल एन रही एन सुमार पाल తొలేది కి రెండు ఎత్తుకి ఈ ఎత్తుకైతే ఏం హలే లే ఇది చూడదానా ఆ చూడదానా ఎన్నో ఇది మూడో ఏత ఇది ఎన్నో పాలు సుమారు కోటికి 77 ఇస్తున్న ఐతి కోటికి 77 అవుతి ఏ ఊరు మీది మా అబ్బూరు అక్కడ ఇది అబ్బులురా అబ్బూరు అబ్బూరు ఏ మండలం సత్తనపల్లి మండలం సత్తనపల్లి మండలం గుంటూరు జిల్లా సో మీ దగ్గర ఎప్పుడు ఇలా పెద్ద పెద్ద ఉంటాయా హెవీ సైజ్ ఎప్పుడు కావాలో దొరుకుతాయి మీ ఫోన్ నంబర్ చెప్తారా 70 70 75 75 20 20 10 71 71 పేరు వెంకటేశ్వర్ అబ్బూరు వచ్చి వెంకటేశ్వర్ అంటే ఎవరని చెప్తారు ఈ ఫోన్ నంబర్ చేసి ఏ పోస్ట్ లోనే సచివాలయం గట్టి ఆర్చి కాండమైంది సచివాలయం ఆర్చి దగ్గర సచివాలయం గట్టినే తినే అమ్మ రోడ్ అమ్మటే ఉంటాయి గొడ్డు नंबर काल वाल दी चूसी रीजनबल रेट ओके ओके विनर इंका मंच मंच गीतल अड़ रेटा इक कीत दी कास्ट वो 92000 रूपये रेट वीलो जरिंदी ఇది ఇప్పుడు రెండో ఈత అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు అలాగే ఇది పాలు వచ్చేసి పూటకి 6 లీటర్ల చొప్పున రోజుకి వచ్చేసి 12 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి వీళ్ళ దగ్గర ఇంకొక గీత ఉంది అది కూడా తెలుసుకుందాము రేట్లు అనేవి ఇవైతే ఫైనల్ రేట్లు అయితే కాదండి సంత కాబట్టి రేట్లు చెప్తూ ఉంటారు మీరు చూసి అడగాల్సి ఉంటుందన్నమాట చెప్తున్న రేట్లు అయితే ఫైనల్ రేట్లు కాదు జస్ట్ వాళ్ళు ఏ రేట్ చెప్తున్నారు ఆ రేట్ మాత్రమే మీకు చెప్తున్న జరుగుతుంది ఫైనల్ రేట్ అయితే కాదండి సో ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత కూడా వాల్దేనండి దీని కాస్ట్ వచ్చేసి 95000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఇది కూడా రెండో ఈత అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇది కూడా రోజుకి అంటే పూటకి 6 చొప్పున 12 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఈ రోజు అయితే పెద్ద పెద్ద గీతలు అయితే బాగా రావడం జరిగింది అంటే మరీ ఎక్కువ కాదు ఒక మీడియం గా వచ్చాయి కానీ
మంచిగా పెద్ద గేదెలు అయితే బాగా అమ్ముడుపోయినాయి అండి. ఇవాళ వాటిని నేను మీకు చూపిస్తాను ఏమేమి పోయినాయి అది కూడా నేను ఒక లాస్ట్ వీడియోలో నేను మీకు ఇస్తాను. హైదరాబాద్ నుంచి వాళ్ళు బాగా వచ్చారు, ఇవి బాగా పోయినాయి అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ గేదెలు వరుసనే ఉన్నాయండి. ఈ గేదెలన్నీ కూడా 80,000 నుంచి 100,000 రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇవి మొత్తం ఒకళ్ళయ్యానండి. 80,000 రూపాయల నుంచి 100,000 రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే పాలు వచ్చేసి అయితే రోజుకు 10 లీటర్ల నుంచి 12.5 వరకు ఇస్తాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే పూటకి 5 నుంచి 6 లీటర్ల పాలు అయితే పక్కాగా ఇస్తుందని చెప్పి చెప్తున్నారండి. రేట్ వచ్చేసి 80,000 నుంచి 100,000 రూపాయలు అయితే రేట్గా ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇది ఫైనల్ రేట్ అయితే కాదు అని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. మీకు నచ్చితే గేద చూసుకొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే వీరి దగ్గర దీంట్లో 2 ఈత గేదెలు ఉన్నాయి, 3 ఈత గేదెలు ఉన్నాయి, 4 ఈత గేదెలు కూడా ఉన్నాయి అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే రీజనబుల్ రేట్లో అయితే మేము ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు చెప్పారండి. సో మీకు కావాలంటే పాలు కూడా తీసి చూసుకోవచ్చు. సో అన్నీ ఓకే అనుకున్న తర్వాతే డబ్బులు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఫైనల్ రేట్లు అనేది ఎంత అన్నది కూడా మనం అడగడం జరిగింది. సో ఎవరైతే గేదెలు వాళ్ళు వస్తారో వాళ్ళు చూసుకొని నచ్చితే రేట్ అనేది మాట్లాడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 80 నుంచి 100,000 రూపాయలు అనేది ఫైనల్ రేట్ కాదు కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. మీకు ఎవరికైనా పెద్ద గేదెలు కావాలి, మంచి గేదెలు కావాలనుకుంటే మన ఈ సంతలో అయితే బ్రహ్మాండంగా దొరుకుతాయండి. ఇక్కడ ఈన్ గేదెలు అలాగే సూడు గేదెలు, నిండు సూడు గేదెలు, ఈన్ గేదెలు ఎక్కువగా ఉంటాయి. తరిపి గేదెలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయండి, చాలా తక్కువ వస్తాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఈన్ గేదెలు సూడు గేదెలు కోసం అయితే పాడి పర్పస్ మీద అయితే ఇక్కడికి రావచ్చండి. మంచి గేదెలు అనేవి మీకు దొరుకుతాయి, కాకపోతే సంత కాబట్టి కొంచెం రేట్లు అనేవి చెప్తూ ఉంటారు. సో మీరు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి అడిగి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో తీసుకున్న ముందే అన్నీ చెక్ చేసుకోవాలండి, రొమ్ములు ఎలా వస్తున్నాయి, పాలు ఎలా ఉన్నాయి, దాన్ని గేదెకు సంబంధించిన అన్ని విషయాలు మీరు క్షుణ్ణంగా తెలుసుకొని మీకు నచ్చింది అన్నప్పుడే అది తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే సంత కాబట్టి మరలా మరలా మీరు వచ్చి చూసుకోవడానికి వాటికి ఇవ్వడానికి అలా అవకాశం ఉండదు. ఓకేనండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేద దీని కాస్ట్ వచ్చేసి 105,000 రూపాయలు ఇట్లా ఉందని వీళ్ళు చెప్పడం జరిగిందండి. దీనికి ఇప్పుడు దీని 2 ఈత అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇది 12 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే చెప్పిన రేటు కూడా ఇది ఫైనల్ రేటు కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడదామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఒకసారి పాలకైతే ఇది 1 గ్యారంటీ అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు 4 రొమ్ములు ఇప్పుడు అయినా అంటే సూడి మీద కూడా 4 రొమ్ములు లాగితే పాలు అనేవి వస్తాయి. అవి కూడా మీరు చూసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఓకేనండి. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా అక్కడ ఉన్నాయి మీకు నేను ఇంకా మీకు చూపిస్తాను. ఇవి రేట్లు అనేవి ఫైనల్ రేట్లు కాదు, అలాగే ఇక్కడ సంత కాబట్టి రేట్లు చెప్తూ ఉంటారండి కొంచెం ఎక్కువగా. అది మీరు చూసుకొని అడగాల్సి ఉంటుందన్నమాట. గేదెను బట్టి, దాని పాల ఉత్పత్తిని బట్టి, అలాగే ఆ గేద ఈతలను బట్టి మీరు రేట్ అనేది మీరు డిసైడ్ చేసుకొని అడగాల్సి ఉంటుంది. అలా అడగలేని పక్షంలో ఇక్కడ ఇప్పించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని వచ్చి అడిగి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేద దీని కాస్ట్ వచ్చేసి 110,000 రూపాయలు రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పారు. మీకు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు అన్నారు. ఇది పూటకి 7 చొప్పున 14 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది ఈయన కూడా ఒక 10 రోజులు అవుతుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ టైప్లో గేదెలు తక్కువ ఈత అయితే ఇది 2 ఈతగా వీళ్ళు చెప్పడం జరిగింది. తక్కువ ఈతలు ఉండి మంచి పాలు ఇచ్చే గేదెను అయితే మీరు ఎన్నుకోండి. ఎవరైతే పాలు పర్పస్ కోసం మనం తీసుకుంటాం కాబట్టి, అలాగే డైరీ ఫామ్ల కోసం తీసుకునే వాళ్ళైనా సరే మ్యాక్సిమం ఒక పూటకు వచ్చేసి 5 లీటర్లు పాలు ఇచ్చే తక్కువ కాకుండా తీసుకున్నట్లయితేనే మీకు బాగుంటుంది. అంటే రోజుకు 10 లీటర్లు 5 చొప్పున 10 లీటర్లు పాలు అయితే ఇవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేద దీని కాస్ట్ వచ్చేసి 85,000 రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది తొలిసూరి ఈతగా అయ్యిందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది వచ్చేసి 5 చొప్పున 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. మీకు కావాలంటే పెండుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేద ఇది 4 ఈతగా ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. దీని కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది 5 చొప్పున 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదండి, మీకు నచ్చితే రేట్ చూసి మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి.
ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదాలు ఇవి రెండు కూడా ఒకలాగేనండి. ఇవి రెండు కలిపి అయితే 150,000 రూపాయల రేట్లో ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. పాలకైతే పాడికైతే చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు. ఇవి రోజుకు వచ్చేసి ఒకటి 11 లీటర్లు ఒకటి 10 లీటర్లు చొప్పున పాలు ఇస్తాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. మీకు కావాలంటే చూసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేద దీని కాస్ట్ వచ్చేసి 100,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది రోజుకు 15 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది మీకు నచ్చితే రేట్ అయితే మాట్లాడుకుందామని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ముందు చెప్పడం 120,000 దాకా చెప్పారు, ఫైనల్గా 100,000కైతే ఇస్తామని చెప్పి వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి. పాడికైతే చాలా బాగుంటుంది, రోజుకు 15 లీటర్ పాలిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గద్ద దీని కాస్ట్ వచ్చేసి 110,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది కూడా రోజుకు 15 లీటర్లు పాలిస్తుందని చెప్పారు. ఇది కూడా ఫైనల్గా అయితే 100,000 రూపాయల వరకు అయితే ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో కొనేవాళ్ళు ఉంటే చూసి ఇంకొంచెం రీజనబుల్ రేట్లో ఇద్దామని చెప్పి, రెండుగా తీసుకున్నట్లయితే ఇంకా కొంచెం రేట్ అనేది రీజనబుల్ రేట్లో ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో ఇది నాటు గేదె అండి. నాటు గేదెలు ఈ టైప్ ఉన్న గేదెలు పాలు బాగా ఇస్తాయి, అలాగే దీని ఎన్న శాతం కూడా బాగా ఉంటుంది. ఒకసారి దీని గురించి దీన్ని తెలుసుకుందామండి వారిని అడిగి. బాబా మీద అండి ఏం చెప్పారు రేట్? ఇది 85. ఎన్ని వద్ది? 2 3 యూట్యూబ్లో పెడుతున్నా. చంపుతారు ఫోన్లు చేసి అంతేనా? ఓకేనండి. ఈ టైప్ అయితే నువ్వైతే బాగా మంచిగా పాలు అయితే ఇవ్వడం జరుగుతుంది, వెన శాతం కూడా బాగుంటుందండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 85,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే రేట్ మాట్లాడదాం అని చెప్తున్నారు. అలాగే ఈ రెండు ఒకళ్ళేనండి, రెండు కూడా తీసుకున్నట్లయితే కొంచెం రీజనబుల్ రేట్లో ఇంకా తగ్గించి ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఈరోజైతే పెద్ద గేదెలు కొంచెం తక్కువ వచ్చినట్టు కూడా ఉన్న వరకు అయితే మాత్రం మంచి మంచి గేదెలు రావడం జరిగింది. అలాగే అవి అమ్ముడుపోవటం కూడా జరిగిందండి. మీ అమ్ముడుపోయింది ఏందన్నది నేను ఒకసారి మీకు తీరు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదె దీని కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది తొలుసు రీతగా వెళ్ళి చెప్తూ ఉన్నారు. ఇంకా అది పాలు అనేది ఇంకా ఇప్పటి వరకు అయితే 9 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఉయ్యని ఒక 4 రోజులు అయిందని చెప్పి చెప్తూ ఉన్నారండి. సో ఇక్కడ కనిపిస్తున్న గీతలు అయితే చాలా బాగున్నాయి, కొంచెం ఇది పొదుగు కూడా చాలా బాగుంది. ఇవి తొలుసు రీతగా వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ వీటి రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇలా తక్కువ ఈత అనేది తీసుకుంటాం మంచి చాలా మంచిదండి. అలాగే తొలుసు రేత తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే కొంచెం కొన్ని తన్నే ఉంటాయి. అవి తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అక్కడ పిండుకొని అన్నీ చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. తొలుసురి ఎక్కువ సూడిదానికంటే పాడి కొనడం చాలా బెటరు. సో ఒకసారి వీటిని కూడా అడుగుదాము ఇక్కడ ఏందని. ఏ సంగతులు ఏముందండి? ఇప్పుడు ఈ మన వీడియోలో ఎవరైతే కనిపిస్తున్నారో ఇద్దరు మాస్క్ పెట్టుకొని వీళ్ళు అయితే ఇక్కడ గేదెలను ఇప్పిస్తూ ఉంటారు. అంటే ఎవరైతే మనం గేదెలు కావాలని వస్తారో వాళ్ళకి కావాలంటే ఇక్కడ వీళ్ళు ఇప్పిస్తూ ఉంటారనమాట. సో ఓకేనండి. ఇలాంటి మంచి మంచి గేదెలు పాడి గేదెలు అయితే మీరు తీసుకోండి. అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండి అన్నీ తెలుసుకున్న తర్వాతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు గుడ్డిగా తీసుకోవద్దు ఎవరు చెప్పారని. ఏం చెప్పారన్న రేటు? 95. 95. ఎన్నయ్యద్ది? 2 అయ్యద్ది. 2 అయ్యద్ది. ఎన్ని అవుతుంది పాలు సుమారు? 6 6 పాలు అవుతాయి. ఓకే అండి. ఇవన్నీ ఈ వారం వచ్చి మనం చూపిస్తున్న గేదెలు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ చూపించాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి కొన్ని గేదెల వరకు మనకు చూపించడం జరిగింది. ఈ వారం నుంచి మీకు ప్రతి వారం నేను మీకు ఈ వీడియో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. కొంచెం క్షమించండి లేట్ అయినందుకు. ఓకేనండి, థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో
ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది బటన్ ఒక్కసారి నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియోలు అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలతో మీ ముందుకు తీసుకొని వస్తాను మీ రైతు బిడ్డ ఛానల్. ఓకేనండి, జై జవాన్ జై కిసాన్. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను కూడా ఉండాలి.